హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొంగల్, కారా పొంగల్ అన్నమాట. దానికి ఏమేమి కావాలో చూద్దాం రండి. ఇదిగోండి, 1 గ్లాస్, 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికన్నా చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను. నెయ్యి, నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది పొంగల్ అన్నమాట. మన నేతితోనే తాలింపు పెట్టుకుంటాం దీన్ని. కాబట్టి నెయ్యి, తగినంత ఉప్పు, ఇంకోండి తాలింపు గింజలు, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, జీడిపప్పు, ఇది పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కోవాలి. నా దగ్గర అల్లం లేదండి, అల్లం మిస్ అయిపోయింది. ఉంటే అల్లం కూడా చిన్న ముక్క తీసుకొని సన్నగా తరుక్కొని పెట్టుకోండి. మనం ఇది ఉప్మా తరుక్కుంటాం కదా సన్నగా, అలాగా 4-5 మిరపకాయలు, కరివేపాకు. మెయిన్ ఇంకోటి ఉందండి, ఓయ్ మర్చిపోయాను మళ్ళీ, ఇదిగోండి ఇంగువ, ఇది కూడా కావాల్సిందే. ఓకేనా అండి? ఇప్పుడు మనం దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం, గిన్నె పెట్టుకున్నాం. ఇదిగోండి పెసరపప్పు వేసుకోవాలి. మనం పెసరపప్పు బాగా వేయించుకోవాలన్నమాట, వేగితేనే బాగుంటాయి. ఇది మనం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి, ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. కానీ కుక్కర్లో కన్నా మనం ఇలాగల లూజ్గా చేసుకుంటే డైరెక్ట్గా విడిగా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చక్కగా వేగిపోవాలన్నమాట. ఇక్కడ బయట రోడ్ లేస్త చెట్లు నరుగుతున్నారండి, అది సౌండ్. ఇదిగోండి ఇలా వేగాలన్నమాట. ఇంకా కొంచెం వేగాలి, ఇంకా కొంచెంసేపు వేగాలి. చూడండి ఇంకా కొంచెంసేపు వేగాలి, మనకి మంచి ఫ్లేవర్ వచ్చేస్తాయి, తెలిసిపోద్ది అనమాట. మంచి స్మెల్ వచ్చేస్తాయి మనకి, తెలుస్తూ ఉంటుంది. పెసరపప్పు వేగే కొద్ది కమ్మటి వాసన వేగిపోతుంది, చూసారా? కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఇప్పుడే. కాకపోతే మనం పొయ్యి మీద పెట్టి పక్కకి వెళ్ళిపోకూడదండి, మాడి కూర్చుంటాయి. ఇలా వేపుకుంటేనే దీనిలో రుచి. నేను ఇంత ముందు కూడా పెట్టాను ఈ వీడియో. ఇవ్వండి ఇప్పుడు బియ్యం కూడా వేసుకుందాం. బియ్యం ఏమి అంత వేగక్కర్లేదండి, చూసారా? కొంచెం వదిలేస్తేనే చెయ్యి అంటుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. వాటర్ క్వాంటిటీ ఏమీ లేదండి, వాటర్ క్వాంటిటీ ఏమీ లేదు. ఎందుకంటే మనం మెత్తగానే వండుకుంటాం కాబట్టి పలుగ్గా వండుకోము, ఇది గుజ్జుగుజ్జుగానే వండుకుంటాం. చూసుకొని ఊరా మరి నీళ్లు పోసుకోవడమే. ఓకేనా అండి? ఇది బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట, బాగా ఉడకాలి. బియ్యం కడగలేదు ఏంటి అనుకోకండి, బియ్యం నేను శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. చూసారా, మనం వాటర్ వేసుకున్నా కూడా నీళ్ళు ఎంత నీట్గా ఉన్నాయో. ఇది ఉడుకు పట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఈలోపు జీడిపప్పు అది వేయించేసుకుందామండి. దీనిలో ఇప్పుడు మనం ఫస్ట్ ఉప్పు కూడా వేసేసుకోవాలి, ఇలా ఉడికేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి. మీకు అది చెప్పడం మర్చిపోయాను నేను మళ్ళీ. ఒక్క నిమిషం అండి, ఎవరో వచ్చారు. ఇదిగోండి ఉప్పు, తగినంత ఉప్పు, ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం. తిప్పేసుకొని ఉంటే ఉడికిపోతుంది. ఓకేనా? మళ్ళీ దగ్గరికి అయ్యాక చూపిస్తాను నేను. ఇదిగోండి చూసారా, ఇది చక్కగా అయిపోయింది. కావాలంటే మనం ఇందులో కొంచెం పసుపు వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తినచ్చు. నేను వేస్తాను కొంచెం, ఈ టైంలో వేస్తాను పసుపు కొంచెం. రవ్వంత పసుపు వేసుకుంటే
కొంచెం కలర్ఫుల్గా ఉండి బాగుంటుంది. నేనే వీడియో తీసుకొని నేనే చేసుకోవడం కదంటే ఒక చేత్తోనే కొంచెం ఇలాగా ఉంది, అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. చాలా కొంచెం, మరీ ఎక్కువ కాకుండా చాలా కొంచెం. ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. కట్టేసాను ఆ పొయ్యి. ఇంకా ఇక్కడ మనం వేసుకున్న నెయ్యి ఆల్రెడీ కాలిపోయిందండి, 4 స్పూన్లు నెయ్యి వేసాను డిన్నర్ స్పూన్తో. ఇప్పుడు జీడిపప్పు తప్ప మిగతా అన్నీ వేసేసుకోవడమే. చూపించుకున్న తాలింపు గింజలన్నీ, జీడిపప్పు తొందరగా ఇగిపోతాయి కదండి, లాస్ట్లో వేసుకుందాము కాబట్టి మిగతా అన్నీ వేసేసుకోవడమే. జీడిపప్పు పడితే మాడిపోద్ది అనవసరంగా, అందుకని. తాలింపు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా వేగాలండి పప్పులన్నీ, వేగితేనే రుచి. ఈ తాలింపే అనమాట దీనికి, ఈ పొంగల్కి రుచి. అయ్యో ఒక మిరపకాయ తుంచలేదండి. కంగారు కంగారు పొద్దు పొద్దున్నే కదా సరిగెడతా ఉంటా. గబగబ అయిపోవాలి. దీనికి పల్లీ చట్నీ కాంబినేషన్, టమాటా చట్నీ పల్లీ చట్నీ రెండు కూడా బాగుంటాయి. టమాటా చట్నీ పొడి పులగం, పులగం అంటాం కదా దానికి కాంబినేషను. దీనికైతే పల్లీ చట్నీ, జీడిపప్పు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు. ఇది నెయ్యితోనే వేసుకోవాలి తాలింపు, నూనె వాడకూడదండి, ఎందుకంటే టేస్ట్ మారిపోద్ది నూనె వాడితే. నెయ్యి వేసుకుంటేనే రుచి. పల్లీ చట్నీ ఆల్రెడీ చేసి పెట్టేశాను నేను. వేరుశనగుల చట్నీ చేసి పెట్టేశాను. ఇది సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ఇంగువ, పడుతుందండి ఇంత ఇంగువ, మంచి ఫ్లేవర్ వస్తుంది, గుమగుమలాడిపోద్ది ఈ రోడ్ రోడ్ అంతా తాలింపు వాసన. నెయ్యి ఇది అన్నీ కుక్కర్లో పెడితే తొందరగా అయిపోద్ది కానీ తొందరగా గట్టిగా కూడా అయిపోతుంది. ఇవ్వండి కరివేపాకు వేసుకుంటున్నాను. బా తేలుతుంది. ఇది నా ఛానల్ లాగానే స్లోగా పరిగెడుతుంది, స్లోగా నడుస్తుంది, పరిగెడుతుంది కాదు. కరివేపాకు వేసిన 2 నిమిషాలకు పేలుతుంది, టపటప వేయగానే పేలకుండా కదండి. బాగా వేగిపోవాలి పప్పులు. చెప్పాను కదా పచ్చిపప్పు ఎప్పుడు కూడా లోపల ఉన్న తెల్లదనం పోవాలన్నమాట, పోగితే పప్పు చక్కగా పంట కింద పడినా చక్కగా ఉండదు, లేకపోతే పంట కింద గట్టిగా తగులుతుంది. లోపల మెత్త మెత్తగా అలా తగలకూడదు, వేయగాలి. వేగితేనే రుచి, దాని రుచి. అల్లం ఒక్కటి మిస్ అయిందండి, అల్లం కూడా ఉంటే ఇంకా బాగుండేది, అదిరిపోయేది. ఇప్పుడైనా అదిరిపోతలేండి,
ఓకే అయిపోయింది. మనం దీన్ని దీనిలోకి వేసేసుకుందాం. పొద్దున పూట ఎండ చూడండి ఎంత ఎండ ఉందో. ఇక్కడ చెమట పట్టేస్తుంది, పొద్దున్నే వచ్చేస్తుంది ఎండ. రాత్రి అంత వర్షమా, పొద్దున పూట మళ్ళీ వర్షం ఉండదు. చెప్పాక బెంగళూరులో క్రమశిక్షణ పాటిస్తుంది. ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళెవ్వరికి కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు, వాళ్ళెవ్వరు ఇబ్బంది పడకూడదు. అయిపోయింది. ఇదిగోండి అయిపోయింది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో మన పొంగల్. బాగుంది కదా, ప్లేట్లో పెట్టి మళ్ళీ చూపిస్తా. ఇదిగో చూసారండి, వేరుశనగ చట్నీ పొంగల్ ఎంత బాగుంటుందో తెలుసా. ఈ కాంబినేషను సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా చేసుకొని తిని చూడండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి.